వైసీపీ అధిష్టానం 4వ జాబితా విడుదల చేసింది. ఈ నెల 9 మందితో లిస్టు ప్రకటించిన వైసీపీ 5గురు సిట్టింగులకు షాక్ ఇచ్చింది. మొత్తంగా ఇప్పటి వరకు 10 MP 58 ఎమ్మెల్యే స్థానాలకు ఇన్ఛార్జ్లను ఖరారు చేసింది. 5వ జాబితా త్వరలోనే విడుదల కానుంది. ఏపీలో పొలిటికల్ హీట్ రోజు రోజుకు పెరిగిపోతోంది. వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ల మార్పులు కొనసాగుతున్నాయి. లేటెస్ట్గా 9 మందితో 4వ జాబితాను విడుదల చేసింది పార్టీ నాయకత్వం. ఎస్సీ నియోజకవర్గాలైన సింగనమల, నందికొట్కూరు, మరకసిర, తిరువూరుతో పాటు కనిగిరిలో కొత్త వారికి అవకాశం ఇచ్చారు. ఇక కొవ్వూరు, గోపాలపురం సిట్టింగ్ నియోజకవర్గాల మార్పులు చేయగా చిత్తూరు ఎంపీ రెడ్డెప్పను, జీడీ నెల్లూరు ఎమ్మెల్యేగాను, ఎమ్మెల్యేగా ఉన్న నారాయణ స్వామిని చిత్తూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగాను మార్చారు. 4వ జాబితాలో ఒక్క కనిగిరి మినహా మిగిలిన అన్ని ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలే. సింగనమరలో జొన్నలగడ్డ పద్మావతి స్థానంలో వీరాంజనేయులు, కనిగిరి మధుసూదన్ యాదవ్ స్థానంలో దద్దాల నారాయణ్ యాదవ్, తిరువూరులో కె రక్షణనిధి స్థానంలో స్వామిదాస్ను నియమించారు. ఇక గోపాలపురం, కొవ్వూరులో ఉన్న ఎమ్మెల్యేలను అటూ ఇటూ మార్చారు. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ప్లేస్లో తానేటి వనితను ఇన్ఛార్జిగా ప్రకటించారు. తానేటి వనిత ఎమ్మెల్యేగా ఉన్న కొవ్వూరుకు ఇన్ఛార్జిగా తలారి వెంకట్రావును నియమించారు. మడకశిరలో ఎం తిప్పేస్వామి స్థానంలో ఈరా లక్కప్ప, నందికొట్కూరుకు ఆర్థర్కు బదులుగా డాక్టర్ సుధీర్ దారాను ఇన్ఛార్జ్గా అవకాశం ఇచ్చారు. తొలి జాబితాలో 11 మంది ఎమ్మెల్యేల స్థానాలు, 2వ జాబితాలో 3 MP 24 MLA, 3వ జాబితాలో 6 MP 15 MLA, 4వ జాబితాలో 1 MP 8 MLAలతో కలిపి ఇప్పటి వరకు మొత్తం 10 MP 58 ఎమ్మెల్యే స్థానాల ఇన్ఛార్జ్లను మార్చింది వైసీపీ అధిష్టానం. త్వరలోనే మరో 12 మంది MP అభ్యర్థులు 5 నుంచి 6 MLA స్థానాలకు ఇన్ఛార్జ్లను ప్రకటించే అవకాశం ఉంది. ఈ మార్పులపై నేతల నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో చూడాలి. రైట్, మొత్తంగా వైసీపీ 5వ జాబితానంటే మార్పులు, చేర్పులకు సంబంధించి 5వ జాబితాను కూడా విడుదల చేసింది. అయితే అనంతపూర్లో ఏ స్థానాలు మార్పులకు లోనయ్యాయి, ఎక్కడ ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి అనే దానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాయి ప్రసాద్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సాయి ప్రసాద్. విజయ్, ఇప్పుడు వైసీపీ ప్రకటించిన 4వ జాబితాలో ఇప్పుడు కేవలం అనంతపురం జిల్లాకు సంబంధించి 2 ఇన్ఛార్జీలు, అంటే అనంతపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గానికి సంబంధించి మరకశిర, అలాగే సింగనమల, ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జ్ను ప్రకటించింది. అయితే సింగనమల నియోజకవర్గానికి సంబంధించి జొన్నలగడ సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి ఈసారి అధిష్టానం మొదటి ఇచ్చినట్లే కనిపించింది. ఎందుకంటే జొన్నలగడ్డ పద్మావతిని తప్పించి సిట్టింగ్ ఎమ్మెల్యే కాదని ఈసారి ఎం వీరాంజనేయులు అనే కొత్త వ్యక్తిని తీసుకొచ్చారు. అయితే వీరాంజనేయులు జొన్నలగడ్డ పద్మావతి కుటుంబానికంటే జొన్నలగడ్డ పద్మావతి భర్త సాంబశివారెడ్డికి అనుచూడుగా ఉన్నాడు. వాళ్ళు వారి వద్ద పనిచేసే వ్యక్తినే ఇక్కడ తెరపైకి తీసుకొచ్చినట్టు కూడా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే సింగనమ నియోజకవర్గానికి సంబంధించి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో చాలా మంది ఆశావాదులు పోటీ పడ్డారు. అంటే తమకు టికెట్ వస్తుందని చెప్పేసి గతంలో ఒక డిఎస్పీ స్థాయి వ్యక్తి కూడా చాలా, అంటే వ్యక్తి పేరు కూడా తెరపైకి వచ్చింది, ఆయనకి టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందని కూడా అనుకున్నారు. అయితే చివరి నిమిషంలో మాత్రం ఇప్పుడు వీరాంజనేయులు తెరపైకి వచ్చారు. ఈ వీరాంజనేయులు కూడా ఈ జొన్నలగడ్డ పద్మావతి కుటుంబానికి సన్నిహితంగా, అంటే వారి వద్ద పనిచేసే వ్యక్తినే ఇక్కడ ప్రకటించి టికెట్ ఇప్పించుకున్నారని కూడా ఇక్కడ వినిపిస్తున్నాయి. మరొక నియోజకవర్గం మడకశిర, ఇది కూడా ఎస్సీ నియోజకవర్గమే. ఇక్కడ తిప్పేస్వామి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే తిప్పేస్వామికి కూడా మొలిచే ఇచ్చి ఇక్కడ కొత్త వ్యక్తి ఈరా లక్కప్ప, ఈరా లక్కప్ప అనే వ్యక్తిని తెరపైకి తీసుకొచ్చారు. ఈరా లక్కప్ప పేరైతే ఎప్పుడు పైకి ఎప్పుడు వినిపడిచిందో లేదు. అక్కడ వైసీపీ అధిష్టానంలో కూడా ఏదో సామాన్య కార్యకర్తగా ఉండేవారు. సామాన్య కార్యకర్త నుంచి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా అతన్ని ప్రకటించడం అతన్ని ఆలోచింపజేస్తుంది. ఎందుకంటే మరకశిర నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గంలో తిప్పేస్వామికి
వ్యతిరేక వర్గం ఈ పని చేసిందని చెప్పి కూడా వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎందుకంటే తిప్పేస్వామి మాజీ మంత్రి ఆదిమూలపు మంత్రి ఆదిమూలపు సురేష్ కి దగ్గర బంధువు. ఆ తిప్పేస్వామి తప్పించి ఇప్పుడు ఈరా లక్కప్పకు ఒక టికెట్ కేటాయించడం కూడా అందరూ ఆలోచింపజేస్తోంది. ఎందుకంటే ముఖ్యంగా రెండు నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గాలు చాలా టెన్షన్ నెలకొని ఉండేది ఎవరికి ఇస్తారు టికెట్ అని చెప్పేసి. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే ఇద్దరిని కూడా తప్పించి ఎస్సీ నియోజకవర్గాల్లో కొత్త వ్యక్తిని తెరపైకి తీసుకురావడం వైసీపీ అంటే కొత్త ఎత్తుగడను సూచిస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు ప్రస్తుతం ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థుల తరఫున వారికి పనిచేస్తారా కొత్త అభ్యర్థులకి, లేకపోతే వ్యతిరేకంగా పనిచేస్తారా అని చెప్పేసి కూడా ప్రస్తుతం అందరిలోనూ ఆలోచింపజేస్తోంది. రైట్, ఎస్ సాయి ప్రసాద్ ఒక నిమిషం హోల్లో ఉండండి. మనతో పాటు కర్నూలు నుంచి మధు కూడా సిద్ధంగా ఉన్నారు. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎటువంటి మార్పులు చేసింది వైసీపీ అనే దానికి సంబంధించి? ఎస్ మధు, అసలు మొత్తంగా కర్నూలు జిల్లాకు సంబంధించి ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి? అంటే రాయలసీమ ప్రాంతం కావడం, అంతేవిధంగా కడప అంటే ఏదైతే సీఎం సొంత జిల్లాకు పక్కనే ఉండటం, ఇవన్నీ కూడా కొంత కర్నూలు విషయం పట్ల ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి కర్నూలుకు సంబంధించి ఎలాంటి మార్పులు చేర్పులు ఉన్నాయి మధు? చెప్పినట్లు ఖచ్చితంగా గుమ్మడి కర్నూలు జిల్లాలో గతంలో వైఎస్ఆర్సీసీ 14 స్థానాలను కూడా కైవసం చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు అధికారంలో ఉండగానే దాదాపు 58 రాష్ట్ర వ్యాప్తంగా 58 సీట్లను కూడా సమన్వయకర్తలను ఇన్ఛార్జీలుగా నియమించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే మొదటి జాబితాలో 11 స్థానాలు, రెండవ జాబితాలో 3 ఎంపీ 24 ఎమ్మెల్యేలను కూడా ప్రకటించింది, మూడో జాబితాలో 6 ఎంపీ 15 ఎమ్మెల్యేలను ప్రకటించింది, నిన్న నాలుగో జాబితాలో 1 ఎంపీ 8 ఎమ్మెల్యేలను కూడా ఇప్పటి వరకు కన్ఫర్మ్ కూడా చేసింది. అయితే మొత్తానికి 10 ఎంపీ 58 మంది ఎమ్మెల్యేలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా సమన్వయకర్తలుగా నియమించడం కూడా జరిగింది. ఏదైతే నిన్న వదిలిన నాలుగో దీనికి సంబంధించి నంద్యాల జిల్లా నందికొట్కూరుకు సంబంధించి గతంలో ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆర్థర్ కూడా ప్రస్తుతం పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆర్థర్ కాదని ఇక్కడ వచ్చేసి సుధీర్ డాక్టర్ సుధీర్ కూడా ఇక్కడ కన్ఫర్మ్ చేసినట్లు కూడా నిన్న ప్రకటించిన లిస్ట్ లో వచ్చింది. అయితే సుధీర్ నేపథ్యం చూస్తే సుధీర్ తండ్రి శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో ఒక ఇంజనీర్ గా పనిచేశారు. అయితే నాగభూషణం కుమారుడు డాక్టర్ సుధీర్ ద్వారా అయితే ఇతను ఇంటర్మీడియట్ వరకు కూడా శ్రీశైలం నియోజకవర్గంలోని సున్నిపేటలోని విద్యాభ్యాసం కూడా చేశారు. అనంతరం కర్నూలులో ఎంబీబీఎస్ కూడా చేయడం కూడా జరిగింది, అక్కడనే కర్నూలులోనే పీజీ కూడా చేయడం కూడా జరిగింది ఎంబీబీఎస్ సంబంధించి. అయితే కర్నూలుకు సంబంధించి దాదాపు 11 సంవత్సరాల పాటు కర్నూలులోనే ఇతను ఉన్నట్లు కూడా తెలుస్తుంది, అదే హాస్పిటల్లో పనిచేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అనంతరం హైదరాబాద్ చెన్నై నగరాల్లో కూడా ఇతను ఫేమస్ డాక్టర్ కూడా అని చెప్పేసి కూడా తెలుస్తుంది. మొత్తానికి ఈ ఆర్థోకు సంబంధించిన ఈ పెయిన్ కు సంబంధించి కూడా డాక్టర్ గా ప్రాచుర్యంలోకి కూడా వచ్చారు. అయితే అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా నందికొట్కూరులో అయితే సుధీర్ పేరు కూడా కన్ఫర్మ్ కూడా చేయడం కూడా జరిగింది. అయితే ఇదే రాజకీయంలో మొట్టమొదటిసారిగా ఇతను ఎంటర్ అవుతున్నట్లు కూడా తెలుస్తుంది. సుధీర్ కూడా తనకు అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి, అక్కడే సమన్వయకర్తగా ఉంటున్న సిద్ధార్థకు కూడా కృతజ్ఞతలు కూడా తెలపడం కూడా జరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే గతంలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఆర్థర్ కూడా మొండి చేయి చూపడంతో ఈ కొత్త అభ్యర్థిని ఈ స్థానికంగా రిసీవ్ చేసుకుంటారా లేదా అనేది కూడా ఒక ఒక ఉంది నియోజకవర్గంలో. మొత్తానికి అట్లు కోడుమూరుకు చూస్తున్నట్లయితే అక్కడ కూడా డాక్టర్ పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్ కూడా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆదిమూలపు సతీష్ ను కూడా అక్కడ సమన్వయకర్త కూడా నియమించడం కూడా జరిగింది. దాంతో అక్కడ పూర్తిగా వ్యతిరేకంగా అక్కడ ఉండే ప్రజలు కూడా రోడ్డెక్కి మాకు లోకల్ ముద్దు నాన్ లోకల్ వద్దు అని కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం నందికొట్కూరు నియోజకవర్గంలో సమన్వయకర్తగా ఇచ్చిన సుధీర్ ను ఎలా రిసీవ్ చేసుకుంటా అనేది వేచి చూడాలి విజయ్. రైట్ మధు, మీరు హోల్లో ఉండండి. మనతో పాటు ప్రకాశం నుంచి సురేష్ కూడా సిద్ధంగా ఉన్నారు అక్కడ ప్రకాశం జిల్లాకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి. ఎస్ సురేష్, ప్రకాశం జిల్లా విషయాన్ని చూసుకున్నట్లయితే ఇప్పటికే అటు బాలినేనితో కావచ్చు, లేకపోతే మాగుంట ఫ్యామిలీస్తో కావచ్చు, కొంత వైసీపీ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ కరిగిరికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయంటే ఉమ్మడి ప్రకాశం విషయాన్ని చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వైసీపీ కొంత అటు ఇటు ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకవైపు పశ్చిమ ప్రకాశంలో గిద్దలూరు, లేకపోతే మార్కాపురం నియోజకవర్గాలకు సంబంధించి కూడా కొంత కన్ఫ్యూజన్లోనే ఉంది. మార్కాపురంలో మార్చారు, లేకపోతే గిద్దలూరులో మార్పు చేయాలనుకుంటున్నారు. అసలు మొత్తంగా ప్రకాశం జిల్లాలో వైసీపీ మార్పులు చేర్పులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి?
విజయ్ బెల్సీ బెలస్టాం నేను రాత్రి ఏదైతే నాలుగో జాబితా విడుదల చేసిందో ఒక ఎంపీ 8 మంది ఎమ్మెల్యేలతో నాలుగో జాబితా విడుదల చేసింది. అయితే దాంట్లో ఆ జాబితాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చూసుకుంటే కనిగిరి ఇన్ఛార్జ్ గా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రా కనుక మొండిచేయి చూపుతుందని చెప్పుకోవచ్చు. బుర్రా వ్యతిరేక వర్గంలో ఉన్న హనుమంతునిపాటి జెడ్పీటీస్ ఎవరైతే ఉన్నారో దద్దా నారాల్ ని కనిగిరి ఇన్ఛార్జ్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే మొన్న బుర్రాతో మాట్లాడిన సీఎం కనిగిరిలో అసమంత నేతలు బుర్రాకు సహకరించే పరిస్థితి లేదని, సర్వేలు కూడా బుర్రాకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి బుర్రా మనసులతో సీఎం డైరెక్ట్ గా చెప్పినట్లు చేస్తుంది. అందుకనే బుర్రాని కందుకూరు వెళ్ళమని కూడా సీఎం సజెస్ట్ చేశారు. అయితే బుర్రా అందుకు ఒప్పుకోలేదు, నేను టికెట్ ఇస్తే కనిగిరి నుంచే పోటీ చేస్తానని చెప్పడంతో తప్పని పరిస్థితిలో బుర్రాని పక్కన పెట్టి ఆ ప్లేస్ లో ఎవరైతే దద్దాల నారాయణ ఉన్నాడో జెడ్పీటీసీ ఆయన పెట్టారు. ఈ జెడ్పీటీసీ నారాయణ ప్రస్తుత గతంలో 2019లో వైసీపీలో చేరాడు. అక్కడి నుంచి హనుమంతునిపాడు జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచాడు. అయితే కొంతకాలం బుర్రాతో పాటే ప్రయాణం చేసిన దద్దా నారాయణ తర్వాత కొంతకాలం తర్వాత 2-3 ఏళ్ల తర్వాత ఇద్దరు వ్యాపార పరంగా ఇద్దరి మధ్య కొంత విభేదాలు తలెత్తిన పరిచయం. అయితే అప్పటి నుంచి దద్దాల నారాయణ బుర్రా వ్యతిరేక వర్గంలో చేరారు. బుర్రాకు వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఈ కనిగిరి కాన్ఫరెన్స్ లో ఆయన ఒక బుర్రా వ్యతిరేక వర్గంలో కొంత గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పుకోవాలి. ఇదే ఇప్పటి వరకు చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 6 స్థానాల్లో వైసీపీ ఇన్ఛార్జిని నియమించింది. ఎర్రగొండపాలెం, కొండేపి, సంతోషపాడు, అద్దంకి, దర్శితో పాటు నిన్న విడుదల చేసిన కనిగిరిలో కూడా కన్ఫర్మ్ చేసిన పరిస్థితి ఏంది. అయితే మరో 6 స్థానాలు ఇన్ఛార్జిని నియమించాల్సిన పరిస్థితి ఉంది. ఒంగోలు, మార్కాపురం, గిద్దలూరు, కందుకూరు, చీరాల, పచ్చూరుతో పాటు ఒంగోలు ఎంపీ స్థానాలు కూడా ఇంకా ఇన్ఛార్జిని నియమించాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఒంగోలు విషయానికి వస్తే మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయనకి కన్ఫామ్ అయిందని చెప్పి చెప్పుకోవచ్చు. మొన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి జగన్ లో వెళ్లి కలిగిన పరిస్థితి ఉంది. అయితే బాలినేని అడిగినట్లు మంచి ఎంపీగా మాగుండ పేరు తెచ్చినప్పటికీ ఆ విషయంలో మాత్రం జగన్ కుదరదని చెప్పి కరాగండిగా బాలినేని చెప్పారు. అది కాకుండా మిగతా ఏముందంటే అడగమని చెప్పి బాలినేని కోరినట్టు తెలిసింది. దీంతో ఏదైతే బాలినేని ప్రధానంగా మొదటి నుంచి అడుగుతున్నారో ఒంగోలులో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన దానికి నిధులు విడుదల చేయాలని చెప్పి బాలినేని కోరుతున్న పరిస్థితి ఉంది. అందుకు తగ్గట్టే జగన్ ప్రభుత్వం కూడా 180 కోట్ల విడుదలకి ఉత్తర్వులు ఇచ్చిన పరిస్థితి ఉంది. తాజాగా చూసుకుంటే నిన్న 21 కోట్ల కలెక్టర్ మౌలిక ఆదేశాల కోసం ఆ స్థలాలు ఏదైతే ఉన్నాయో దాంట్లో ఒక మౌలిక వసతులు కల్పించడం కోసం అని చెప్పి 21 కోట్లను కూడా కేటాయించినట్టు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు చూసుకుంటే హైదరాబాద్ లో ఉన్న బాలినేని ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు బాలినేని శ్రీనివాస రెడ్డి. గత కొంతకాలంగా ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాస రెడ్డి ఇక్కడ జరిగిన ఏ కార్యక్రమాల్లో కానీ పార్టీ కార్యక్రమాల్లో కానీ తన ప్రైవేట్ కార్యక్రమాల్లో కానీ ఎక్కడ పాల్గొన్న పరిస్థితి ఉంది. అయితే బాలినేని 22వ తేదీ ఒంగోలుకి రానున్నారు. అయితే పేదల పశ్చి పార్టీ బాలినేని అనే పేరుతో భారీ ర్యాలీగా ఒంగోలు వచ్చేందుకు ఆయన అనుచర వర్గం భారీ ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే మరోవైపు చూసుకుంటే మార్కాపురం చూసుకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యే కుందూరు నాగార్జునకి మరోసారి అవకాశం దక్కేలా ఉంది. అయితే మొదట మాజీ ఎమ్మెల్యే జంకే ప్రస్తుత వైసీపీ ప్రకాశం జిల్లా జంకే వెంకటరెడ్డి ఎవరున్నారో ఆయనకి సీట్ ఇస్తారని చెప్పి ఊహాగానాలు కొంత ఇది జరిగినప్పటికీ అయితే ఎవరైతే జంకే వెంకటరెడ్డి ఉన్నారో ఆయన ఆర్థికంగా వీక్ గా ఉండడంతో తిరిగి మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయితే వైసీపీ అధిష్టానం మొగ్గుదీపని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మాజీ మంత్రి సిద్ధారావు కుటుంబ సభ్యులు అంటే సిద్ధారాఘవరావు గానీ ఆయన కుమారుడు సుధీర్ గానీ పోటీ చేయాలని చెప్పి జగన్ కోరారు. అయితే వాళ్ళు మాత్రం దర్శి నుండి తప్ప ఇంకెక్కడి నుంచి పోటీ చేయమని చెప్పి కూడా సుధీర్ గానీ సిద్ధారాఘవరావు కుటుంబం చెప్పడంతో తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కుందూరు నాగార్జునకి మరోసారి అవకాశం దొరుకుతుందని చెప్పి మనం చెప్పుకునే అవకాశం ఉంది. ఇక గిద్దలూరు చూసుకుంటే ఇప్పుడు గిద్దలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నారాంబాబు వచ్చి ఎన్నికల్లో పోటీ చేయాలని క్లారిటీ ఇచ్చేసారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి కూడా కొంత మాగుంట కుటుంబంపై వ్యతిరేకత వ్యక్తం చేయడంతో పాటు నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పి మాగుంట కుటుంబం ఎక్కడ పోటీ చేసినా జిల్లా అంతా తిరిగి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని కూడా ఆయన ప్రెస్ మీట్ లో చెప్పిన పరిస్థితి ఉంది. దీంతో అక్కడ ప్రస్తుతం ఆ రెడ్డి సామాజిక వర్గం ఏదైతే ఉందో ఈ సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నారాంబాబు వ్యతిరేకంగా పనిచేస్తారు. రెడ్డి సామాజిక వర్గానికే చెందిన వ్యక్తినే మరోసారి అక్కడ బరిలో నిర్వహణ చెప్పి వైసీపీ అధిష్టానం ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. అందుకు తగ్గట్టుగా బాలినేని కుమారుడు ఎవరైతే ఉన్నారో పెన్నింటితో పాటు స్థానిక అన్నా రాంబాబు వ్యతిరేక వర్గంలో ప్రధానంగా పేరు తెచ్చిన రమణారెడ్డి పేరును కూడా అక్కడ వైసీపీ అధిష్టానం ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా కందుకూరు చూసుకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యే మాల్గొండ మధురెడ్డికి మరోసారి అవకాశం దక్కుతుందని చెప్పుకోవచ్చు. మొదట్లో ఇక్కడ బొట్ల రామారావు పేరుని పరిశీలించారు. అంటే మాల్గొండ మధురెడ్డికి కొన్ని కండిషన్లు పెట్టారు వైసీపీ అధిష్టానం. అయితే ఆయన చేయనని చెప్పి కరాకండి చేయడంతో మాల్గొండ పక్కన పెట్టి బొట్ల రామారావు తన పేరుని బీసీ అభ్యర్థిని కొంత వెలుగులో తీసుకొచ్చే పరిస్థితి ఉంది. ఆయన పేరున వైసీపీ అధిష్టానం పరిశీలించింది. అయితే నెల్లూరు ఎంపీగా ఎవరైతే పోటీ చేస్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఆయన గట్టిగా మా కందుకూరు నుంచి మాల్గొండ మహిళరెడ్డి పోటీ చేయాలని చెప్పి గట్టిగా ఆయన పట్టుబడినట్టు తెలుస్తుంది జగన్ దగ్గర. దాని దగ్గరంటే కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రా మల్సం కూడా కందుకూరు వెళ్ళని చెప్పి జగన్ రెడ్డికి చెప్పడంతో మహిళరెడ్డిగా మరోసారి అవకాశం వస్తుందని చెప్పి క్లియర్ కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. సో మనతో పాటు తిరుపతి నుంచి మధుసూదన్ కూడా సిద్ధంగా ఉన్నారు. తిరుపతి
జిల్లాకు సంబంధించి అసలు అక్కడ ఎటువంటి మార్పులు చేర్పులు చేటు చేసుకున్నాయి, అసలు మొత్తంగా తిరుపతి జిల్లాలో వైసీపీ పరిస్థితి ఏంటి, మార్పుల కారణంగా అనే దానికి సంబంధించి ఎస్ చెప్పండి మధుసూదన్. విజయ్, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ నాలుగో జాబితా గత రాత్రి విడుదల చేసింది. అది ఎన్నికల ఇప్పటికే వైసీపీ మూడు జాబితాల్లో ప్రకటించింది. అప్పటి తిరుపతి బొమ్మన అభినయరెడ్డి, చంద్రగిరి చెవిరెడ్డి మోహన్ రెడ్డి, సత్యవేడు గురుమూర్తిని అలాగే తిరుపతి ఎంపీ యాజమూరి నాయన కూడా ప్రకటించింది. ఇతను నాలుగో విడతల డిప్యూటీ సీఎం నారాయణ స్వామి జీడీ నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్నారు. ఇప్పుడు ఇతన్ని చిత్తూరు ఎంపీగా ప్రకటించింది. చిత్తూరు ఎంపీగా ఉన్న రెడ్డప్పను జీడీ నియోజకవర్గించారు వైసీపీగా ప్రకటించింది. రెండో జాబితాలో సునీల్ను కూడా ప్రకటించింది. ఇతను 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇంకా ఎంఎస్ బాబు 2019లో కొత్త అభ్యర్థిగా ప్రకటించి వాడు వైసీపీ విజయం సాధించి ఇప్పుడు మళ్ళా సునీల్ కూడా 2024 అభ్యర్థిగా కూడా ప్రకటించింది. అయితే చిత్తూరు అభ్యర్థి మూడో జాబితాలో విజయానంద రెడ్డి ప్రకటించింది. ఇంకా సిట్టింగ్ ఎమ్మెల్యే జంగాలపల్లి రాజ్యసభకు ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇంకా పలమనేరు సిట్టింగ్ ఎమ్మెల్యే సంఘటన కూడా కంటిన్యూ అవుతారు. ఇంకా పుంగనూరులో చిత్తూరులో జిల్లాకి కీలకమైన వ్యక్తి ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా కంటిన్యూ అవుతారు. ఇంకా పిల్లర్లో చంద్రల రామచంద్రారెడ్డి, తంబలపల్లిలో పెద్దిరెడ్డి తనయుడు తమ్ముడు ద్వారకనాథరెడ్డి, అలాగే కాలాస్త్రి కూడా ఇంకా ప్రకటించలేదు. అయితే మధుసూదన్ రెడ్డి కంటిన్యూ అవుతారా లేక మారుస్తారని కూడా తెలియాల్సి ఉంది. ఇంకా నగిరిలో రోజా ఏదైతే ఇంతవరకు అధిష్టానం కూడా పిలవలేదు, ప్రకటించడం లేదు ఇంతవరకు. అయితే అధిష్టానం పిలవలేదు. అక్కడ చక్రపాణి రెడ్డి కూడా పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితం, అతనికి టికెట్ కూడా ఆశిస్తున్నారు. అక్కడ ఎవరు అయితే రోజాను కంటిన్యూ అవుతారా లేదా అధిష్టానం కూడా చెప్పాల్సి ఉంది అయితే సమాచారం. అయితే ఇంకా సత్యవేడు గురుమూర్తి తిరుపతి ఎంపీగా ఆదిమూలం అధిష్టానం ఇప్పటి వరకే ప్రకటించింది. వైసీపీ అధిష్టానం ఉమ్మడి చిత్తూరు జిల్లా 14 ఎమ్మెల్యే సీట్లను గెలుపొందాలనే లక్ష్యంతో వైసీపీ అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎంలో ఎంపీలకు స్థానం చలనం కల్పించి ఇంకా తిరుపతి ఎంపీ గురుమూర్తి సత్యవేడుకు ఇన్ఛార్జిగా నియమించిన అక్కడ ఎమ్మెల్యేగా ఆదిమూలాన్ని పార్లమెంట్ ఇన్ఛార్జిగా ప్రకటించింది. అది జీడీ నెల్లూరు అసెంబ్లీకి పంపి డిప్యూటీ నారాయణ స్వామికి చిత్తూరు పాలసభగా అప్పగించింది. అయితే అధిష్టానం కావచ్చు అని పెద్దిరెడ్డి గారు ఈసారి 14 చిత్తూరు జిల్లా ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాలకు వైసీపీ ఎగరవేయాలని కూడా అక్కడ పెద్దిరెడ్డి అతని అధిష్టానం కూడా పవన్ జరుగుతుంది. దీనికి చేరుకున్న అధిష్టానం ఆచి చూచి కూడా అభ్యర్థులు కూడా ప్రకటించింది. అయితే ఇంకా రోజాది మధుసూదండి ఇంకా మనకు ప్రకటించాలండి. మిగతా అయితే 12 నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థులు కూడా ఖరారు చేసినట్టు కూడా మనకు సమాచారం ఉంది. అయితే ఏమైనా మొత్తం ఉమ్మడి జిల్లాలో వైసీపీ వాళ్ళు కూడా అభ్యర్థుల మార్గంలో అక్కడ ఉండే స్థానికులు కూడా ఆనందిస్తారు. నగిరికి ఇప్పటికీ తెలియాల్సి ఉంది, అలాగే కాళహస్తికి కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటికే చిత్తూరు జిల్లా ఈ రెండు నియోజకవర్గాల్లోని అందరూ కూడా వేచి చూస్తున్నారు అధిష్టానం ఏం ప్రకటిస్తుందో అని కూడా. విజయ్, రైట్, థ్యాంక్ యూ మధుసూదన్.